ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈస్ ఏ మైనస్ బి ఇంటు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. నాకు ఇది ఇచ్చాడు, మళ్ళీ ఇది ఇచ్చాడు, ఇది కనుక్కోమన్నాడు. ఇది ఎంత ఇచ్చాడు సార్? నాకు 2, 3, 4, 9. కరెక్ట్గా మీరు క్లాసులు వింటే తక్కువ కాన్సెప్ట్లు అర్థమవుతాయి సార్. ఏ మైనస్ బి అనేది 9, ఏ మైనస్ బి అనేది. ఫస్ట్ కాన్సెప్ట్ ఏమన్నాను? ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్ అయినప్పుడు, ఆడ్ నంబర్ ఇది బేసి సంఖ్య అయినప్పుడు రెండు బేసి సంఖ్యల లబ్దమే నాకు బేస్ వస్తుంది. ఆడ్ ఇంటూ ఆడ్, కాబట్టి ఆన్సర్ ఏం కావాలి? ఆడ్ నంబర్ కావాలి. క్వశ్చన్ చూడంగానే మనకు మైండ్లో ఇది తిరగాలి, క్వశ్చన్ చూడంగానే మనకు మైండ్లో ఇది తిరగాలి. అంటే 280 కాదు, 244 కాదు, 280 కాదు, 244 కాదు. దాని తర్వాత ఇంకో లాజిక్ ఏమన్నాను? ఇది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఎంత అన్నాను సార్? ఇక్కడ 9 అన్నాను. ఇక్కడ ఎంత ఇచ్చారు? 9 ఇచ్చారు. 9ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే నాకు 9 వస్తుంది? 9 1 9 9 1 9. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి రైట్ ఇది కాదు, ఇది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 229 అనేది ఆన్సర్ కాదు. ఆన్సర్ వచ్చేసరికి ఎంత? 261. 9 × 261, 9 × 261. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది కాకుండా మీకు ఇంకోటి కూడా మీరు కొంచెము లాజిక్, కొంచెం మ్యాథ్స్లో కనుక మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే అప్రాక్సిమేషన్ కూడా మీరు చూడొచ్చు సార్. అప్రాక్సిమేషన్ కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ రెండిట్లో స్ట్రక్ అయ్యారు. మేబీ ఇంకో ఆప్షన్ ఒకటి కూడా, ఇంకో ఆప్షన్ కూడా ఉందనుకోండి. సపోజ్గా 281 అని ఒక ఆప్షన్ ఉన్నది. ఒక స్మార్ట్ స్టూడెంట్ 281 ఉంటే ఎలా సార్ అని కూడా అడగొచ్చు. మీ వచ్చే డౌట్ 17 సంవత్సరాల నుంచి ప్రాబబ్లీ 100,000 స్టూడెంట్స్ని అడ్రస్ చేశాను కాబట్టి ఎప్పుడో ఒక చోట ఏదో ఒక స్టూడెంట్ అడిగి ఉన్న డౌట్ని మీరు సంవత్సరాల తర్వాత అడగొచ్చు. 281 కనుకుంటే ఎట్లా? మీరు అప్రాక్సిమేషన్ కూడా చేయొచ్చు. ఇదేమో 2, 3, 4, 9, ఇదేమో 9. సార్ నాకు 281 ఉంటే ఎలా చెయ్యాలి సార్? 281 ఉంటే ఎలా చెయ్యాలి? ఇప్పుడు 281 అనేది 280కి ఎక్కువ కదా. అప్రాక్సిమేట్లీ 280 చేద్దాం, అప్రాక్సిమేట్లీ 280 చేద్దాం. 9 8s are 72, 9 2s are 18, 18 + 7 ఎంత? 2520. అంటే ఇది 280 పెట్టుకుంటే నాకు వచ్చే వాల్యూ ఏంటి? 2520. నాకు ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి? 2349. అంటే ఈ వాల్యూ 280 కంటే ఎక్కువ ఉంది. ఈ వాల్యూ అంటే ఆన్సర్ 2500 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి రైట్ ఆప్షన్ 281 కూడా కాదు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూడొచ్చు, ప్రైమ్ నంబర్ లాజిక్ చూడొచ్చు, డివిజిబిలిటీ లాజిక్ చూడొచ్చు, అప్రాక్సిమేషన్ లాజిక్ కూడా చూడొచ్చు. సెకండ్ క్వశ్చన్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. చాలా ఇంపార్టెంట్ సెషన్ సార్, మీకు ఒక డైరెక్షన్ని తీసుకొచ్చే క్వశ్చన్.